బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బిఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ తుని. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. అర్హులందరికీ పారదర్శకంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని పాలకులు పదే పదే చెబుతున్నా క్షేత్రస్థాయిలో ప్రభుత్వ ఫలాలు కోసం ప్రజలు ఎదురుతెన్నులు చూడాల్సిన పరిస్థితి. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ రేషన్ కార్డుల కోసం ప్రదక్షిణలు చేస్తున్నా ఫలితం కనిపించడం లేదని, అదేవిధంగా ఉపాధి పనులకు నోచుకోలేకపోతున్నామని రణస్థలం మండలం కొచ్చెర్ల పంచాయతీ కొత్త ముఖం గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ వెనుకలు అధికారులకు పట్టడం లేదని ఆరోపిస్తున్న గ్రామస్తులు రేషన్ కార్డులు ఇచ్చి ఉపాధి పథకంలో పనులు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఉత్తరాంధ్ర వలస మత్స్యకారుల సంక్షేమ సమితి ఉపాధ్యక్షుడు మైలపల్లి రాజేష్ మైలపల్లి పోతురాజు ఆధ్వర్యంలో గ్రామ సచివాలయం ఎదుట ధర్నా చేశారు. అధికారులు చర్యలు తీసుకుని అర్హులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. కొత్తముఖం గ్రామ కొచ్చర్ల పంచాయతీల సచివాలయం ఈరోజు మీ మత్స్యకారు కులానికి చెందిన వంటి వాళ్ళము. మా ఊర్లోని జాబ్ కార్డుల కోసం రెండు డబ్బీ రేషన్ కార్డ్స్ ఈరోజు జాబ్ కార్డులు పెడితే ఇప్పటికీ గత రెండు నెలలు అవుతుంది పూర్తయినప్పుడు కూడాను మా మత్స్యకారులు జాబ్ కార్డులను ఇంతవరకు కూడా రాలేదు. వైసీపీలో రెండు వర్గాలు ఉన్నాయి, దాంట్లోనే ఒక వర్గం చెందిన వాళ్ళు 20 ఉంటే వాళ్ళ దగ్గరుండి పని చేయించుకుంటున్నారు. మా వర్గానికి ఈ 48 జాబ్ కార్డ్స్ కూడా ఇంతవరకు కూడాను కంప్లీట్ అవ్వట్లేదు. సెక్రటరీ మేడం గారికి అడిగితే ఫీల్డ్ అసిస్టెంట్స్ దగ్గరికి వెళ్ళమంటున్నారు, ఆయన సైట్లో కూడా రావట్లేదు, అలాగని సచివాలయం కూడా రావట్లేదు. ఈవిడికడితే వాళ్ళ ఇంటికి వెళ్ళేసి పని చేయించుకోండి అని చెప్పేసి ఈవిడ చెప్తుంది. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండి ఈరోజు ఆవిడ రాజకీయం చేయవలసి వచ్చిన పరిస్థితి వస్తుంది. ఈరోజు వర్గాల భేదం వల్ల ఈరోజు ఈవిడ పనిచేస్తుంది. మీ మత్స్యకారులు ఎన్నో ఇబ్బందులు పడిన సార్, ఈవిడ ప్రతిసారి మేము వచ్చి కలిసిన సరే చేస్తానులేండి అని చెప్పేసి చెప్పడమే మిగులుతుంది తప్పు. కానీ ఈ వారం వీక్లీ సచివాలయం తిరిగినప్పుడు మీరు ఎందుకు ఇలాగా తగులు పడుతున్నారు సార్? మాకు డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది. ఈ డ్రైనేజ్ ప్రాబ్లం వల్ల మా ఇక్కడ ఉన్న ఆ డౌన్లో ఉన్నట్టు వాళ్ళు ఒక 10-20 ఇళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఆ కాలువ సహించేసి రోడ్డు వేయమన్నాం, సార్ ఏంటన్నారంటే సర్లే అలాగే చేస్తామనేసి డిఎస్పీ సార్ చెప్పారు. వచ్చి వీళ్ళు ఇక్కడ ఫీల్డ్ అసిస్టెంట్, ఇక్కడ కొచ్చర్ల మాజీ సర్పంచ్ బస్మ తిరుగుబాబు వీళ్ళిద్దరు వచ్చి రోడ్డు అయితే వేశారు తప్ప అక్కడ డ్రైనేజ్ అనేది క్లియర్ చేయలేదు. ఆ కాలువలో వాటర్ ఎక్కడ వాటర్ అక్కడే స్టాక్ అయిపోయింది, దానివల్ల అక్కడున్న ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతున్నారు. ఈ వర్షాకాలంలో దోమలు కరుస్తున్నాయి, చిన్నపిల్లలు కూడా ఒక ఇద్దరు కాలువలో పడిపోయారు, వాళ్ళకి దెబ్బలు తగిలాయి.